ఇది మట్టి ఫ్రిడ్జ్, దీనికి కరెంట్ అవసరం లేదు, నీళ్లుంటే చాలు. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఫ్రిడ్జ్ పనిచేయాలంటే కరెంట్ కాదు, నీళ్లుంటే చాలు. ఆదిలాబాద్కు చెందిన రిటైర్డ్ ప్రిన్సిపల్ మోహన్ బాబు ఈ మట్టి ఫ్రిడ్జ్ ను 2 ఏళ్ల క్రితం గుజరాత్ నుంచి తెప్పించి తమ చుట్టుపక్కల అందరికీ పరిచయం చేశారు. దీన్ని చూసిన వాళ్లు వావ్ అనుకుంటూ తాము కూడా దీన్ని ఆర్డర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫ్రిడ్జ్ ఎలా తయారు చేశారో, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? మట్టి, సున్నం, మరికొన్ని పదార్థాల మిశ్రమంతో ఈ మట్టి ఫ్రిడ్జ్ తయారు చేశారు. దీనికి 3 వైపులా గోడలు, ముందు వైపు డోర్ ఉంటాయి. పైన 10 లీటర్ల నీళ్లు పట్టే ట్యాంకు, దానికి ఓ ట్యాప్ ఉంటుంది. దీని నుంచి చల్లని నీటిని గ్లాసులోకి నింపుకోవచ్చు. ఇదే నీరు ఫ్రిడ్జ్ 3 గోడల మధ్యలోకి దిగుతూ లోపల ఉన్న పదార్థాలను చల్లగా ఉంచుతుంది. లోపల కూరగాయలు, ఇతర పదార్థాలు పెట్టుకోవడానికి అనువుగా విభాగాలు ఉంటాయి. వారానికోసారి దీన్ని శుభ్రం చేసుకోవాలి. మామూలు ఫ్రిడ్జ్ను ఏ అవసరాల కోసం వాడుకుంటామో దీన్ని అలానే వాడుకోవచ్చని మోహన్ బాబు చెబుతున్నారు. ఆ ఫ్రిడ్జ్లో మనకు కరెంటు ఉండదు, తర్వాత వేరేది ఏమైనా కానీ మనం మార్పు చేర్పు చేయడం అనేది కూడా ఉండదు. దాని ద్వారా కష్టం కూడా మనకు ఏముండదు. కనుక మనం హాయిగా దానిపైన ఒక 10 లీటర్ల వాటర్ పోస్తే, ఒక ట్యాంక్ ఉంటుంది, లీటర్ వాటర్ పోసిన తర్వాత ఒకవేళ అది మనకు తాగే నీళ్ళు గిట్ట పోసినట్టయితే విత్ డ్రింకింగ్ వాటర్ తాగొచ్చు. తర్వాత ఫ్రిడ్జ్ కూడా పనికి వస్తుంది. ఆ వాటర్, ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏదైతే ఆహార పదార్థాలు ఉంటాయో, కూరగాయలు ఉంటాయో, అవి కూడా మనకు మామూలు ఫ్రిడ్జ్ కంటే ఈ ఫ్రిడ్జ్లో చాలా బాగుంటుంది. మామూలు ఫ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో కరెంటు వలన ఎక్కువ కూలింగ్ అవుతూ ఉంటుంది, అందులో కూరగాయలు మనకు ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది. కానీ దీంట్లో తక్కువ కూలింగ్ ఉంటుంది, మనకి ఎంత కూల్ కావాలన్నా అంతే కూలింగ్ ఉంటుంది, చల్లగా ఉంటుంది. కనుక ఈ కూరగాయలు మనం ఎప్పుడు తీసినా ఎప్పుడు చేసినా కానీ హాయిగా మనం దాన్ని వంటకు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఫ్రిడ్జ్ ఒకటే కాదు, మోహన్ బాబు ఇంట్లో మట్టి కూలర్ కూడా ఉంది. అయితే ఇందులో మోటార్ ఉంటుంది కాబట్టి దీనికి కరెంట్ కావాలి. మట్టి కూలర్ నుంచి వచ్చే గాలికి సాధారణ కూలర్ నుంచి వచ్చే గాలికి చాలా తేడా ఉంటుందని, చెట్ల నుంచి వీచే సాధారణ చల్లగాలి లాంటి అనుభూతి కలుగుతుందని మోహన్ బాబు చెబుతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు నేచురల్గా గాలి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేచురల్ గాలి మనకు కావాలి అని అంటే బయటకు వాకింగ్ చేసి నేచురల్ గాలి తీసుకోవడం అనేది జరుగుతుంది. కనుక మనము ఇంట్లోనే కూర్చుని ఎందుకు నేచురల్ గాలి తీసుకోకూడదు అన్నటువంటి ఆలోచనతో నేను ఈ యొక్క కూలర్ తయారు చేయడం అనేది జరిగింది. మోహన్ బాబు ఇంట్లో మట్టి పాత్రలనే రోజువారీ అవసరాలకు వాడుకుంటారు. మట్టి పాత్రలో వండుకున్నా తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిదని, పూర్వకాలంలో మన పెద్దవాళ్లంతా ఇలాంటివే వాడేవారని మోహన్ బాబు భార్య సుజాత అంటున్నారు. తమను చూసి ఇరుగు పొరుగు వాళ్లు కూడా మట్టి పాత్రల వాడకం మొదలెట్టారని సంతోషంగా చెబుతున్నారు. దీంట్లో మట్టి ఈ ఫ్రిడ్జ్లో వాటర్ పోయాలి, కరెంట్ అవసరం లేదు. 10 లీటర్ల వాటర్ పోస్తే అది తాగడానికి మాకు ఉపయోగపడుతుంది. తర్వాత కూరగాయలకు అవి 3 గోడలు ఉంటాయి, దానికి మొత్తము నీళ్లు దిగుతాయి కిందికి, దిగి చల్లదనం అనేది ఉంటుంది కూలింగ్. మన ఫ్రిడ్జ్లనేమో తీసి అది అప్పుడే మనం పాలు కానీ పెరుగు కానీ తినరాదు. ఈ మట్టి పాత్రలది మనం ఎప్పుడు తీసుకొనైనా మనం తినొచ్చు, హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. కొన్నాళ్ల పాటు ఇదంతా చూసిన మోహన్ బాబు తానే ఓ మట్టి పాత్రల వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదు అని ఆలోచించారు. గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల నుంచి వెరైటీ మట్టి పాత్రలను ఆదిలాబాద్కు తీసుకొచ్చి వాటితో ఓ షాప్ ఓపెన్ చేశారు. బాటిళ్లు, గ్లాసులు, కుండలు, గిన్నెలు, గరిటెలు, చెంచాలు, కుక్కర్లు, కూలర్లు, ఇలా అనేక రకాల వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీరి దగ్గర 3 మోడళ్లలో కూలర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.